అద్భుతమైన దృశ్య కావ్యంగా మార్చినటువంటి ఈ విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మహా అద్భుతంగా ఈ ప్రదర్శన నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. మొత్తం రామాయణాన్ని పూర్తిగా విద్యార్థులందరికీ అర్థం కావాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి నిరంతరం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ మొత్తము కార్యక్రమానికి స్క్రిప్ట్ అంతా కూడా తయారు చేసుకుంది పిల్లలే. స్క్రిప్ట్ తయారు చేసుకుని, డైలాగ్స్ తయారు చేసుకుని కూడా పిల్లలే. డైరెక్షన్ మాత్రమే ఉపాధ్యాయులు, వేషధారణ ఇదంతా ఉపాధ్యాయులు. కానీ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ గా, డైలాగులు స్క్రిప్ట్ అంతా తయారు చేసుకుంది పిల్లలే. ఈ సందర్భంగా మరొకసారి విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రామాయణంలో ఉన్న పాత్రలన్నీ మన పాఠశాలకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఈ ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో మహాభారతాన్ని కూడా ప్రదర్శించాలని ఈ ఉపాధ్యాయులను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.